అక్రమ ఇసుక దందాకు పోలీసులు అండగా నిలుస్తున్నారు నెలవారీ మామూలు తీసుకుని అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు అందడంతో లోతుగా విచారణ చేయించారు ఇద్దరు సీఐలు పది మంది ఎస్ఐలు ఇసుక వ్యాపారులతో కుమ్మక్కయ్యారని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఉత్తర్వులిచ్చారు ఆ లేఖ పోలీసు వాట్సాప్ గ్రూప్లో వైరల్గా మారడంతో నిజామాబాద్ పోలీస్ శాఖలో చర్చకు దారితీస్తుంది నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్న పోలీసుల జాబితా బయటపడింది రాష్ట స్థాయి అధికారులు జిల్లాలో విచారణ చేపట్టి ఇసుక మాఫియాతో చేతులు కలిపి మామూళ్లు తీసుకున్న అధికారుల జాబితాను తయారు చేశారు నదీ పరీవాహక ప్రాంతంలో పనిచేసిన పది మంది ఎస్ఐలు ఇద్దరు సీఐలు నెల నెలా మామూళ్లు తీసుకుని ఇసుక అక్రమ రవాణాకు సహకరించారంటూ అధికారుల విచారణలో తేలింది వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి అయితే ఆ ఉత్తర్వులను కమిషనరేట్ అధికారులు తొక్కి ఇటీవల సిపి కల్మేశ్వర్ బదిలీ కావడంతో ఆ ఉత్తర్వులు పోలీసు శాఖ వాట్సాప్ గ్రూప్ తో పాటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి డీజీపీ ఆఫీస్ పేరుతో జారీ అయిన జీవోలో జక్రాన్పల్లి రుద్రూర్ ధర్పల్లి పొతంగల్ వర్ని బోధన్ సాలురా మెండోరా రెంజల్ భీంగల్ మాక్రూర్లలో గతంలో పనిచేసిన ఎస్ఐలు సీఐల పేర్లు వారు నెలవారీగా తీసుకునే మామూళ్ల వివరాలు ఉండడం పోలీసు శాఖను కుదిపేసింది ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు పోలీసు అధికారులు నిరాకరించారు డీజీపీ కార్యాలయం కాపీ బయటకు ఎలా వెళ్లిందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు పది మంది ఎస్ఐలు ఇద్దరు సీఐలపై చర్యలు తీసుకుని లూప్ లైన్కు పంపాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు అయినా వారిని లా అండ్ ఆర్డర్లో కొనసాగించడం పట్ల విమర్శలు వస్తున్నాయి అవినీతి ఆరోపణలు దొంగ బంగారం అంశాల్లో ఇద్దరు ఏసీపీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఘటన మరువకముందే ఇద్దరు సీఐలు పది మంది ఎస్ఐలు ఇసుక మాఫియాతో చేతులు కలిపినట్టు వివరాలు బయటపడటం పోలీసు శాఖను కలవరానికి గురిచేస్తోంది